वेलकम बैक टू माय चैनल शिवश्री व्लॉग्स मनम NH 45 जीएसटी रोड वड़ तिरुनल्लार शनीश्वर आलयानी दर्शించుకోబోతున్నాము। ఈ దేవాలయం హైవేలోనే ఉంటుందండి, NH 45 హైవేలోనే। మన తిరువల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళే రూట్లో NH 45 హైవేలో వెళ్ళామంటే ఈ టెంపుల్ అనేది మనకు కనిపిస్తుంది। ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే శనీశ్వర ఆలయమే ఇది, కానీ అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు। ఇప్పుడు మనం చూస్తున్న శనీశ్వరుని ప్రతి శనివారం ఇక్కడ చాలా విశేషంగా పూజలు అయితే చేస్తారు। ప్రతిరోజు కూడా టెంపుల్ తెరిచే ఉంటుంది, కానీ శనివారాలు మాత్రం చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయి। మామూలుగా శనీశ్వరుడికి శనివారాలే ప్రత్యేకత అందరికీ తెలుసు కదండి, కాబట్టి ఆ రోజుల్లో వచ్చారంటే చాలా రష్ అయితే ఉంటుంది, బాగుంటుంది టెంపుల్ కూడా। ఇక ఈ టెంపుల్లో వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామితో పాటు అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు। ఈ ఇక్కడ ఉన్న అమ్మవారికి ఏం ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ వెనక పుట్ట కనిపిస్తుంది కదండి, ఆ పుట్టలోనే మనకైతే ఇక్కడ టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు। బ్యాక్ సైడ్ అంటే సైడ్లోనే మనకి దేవుడి ఒక విగ్రహం అయితే మనం దర్శించుకోవచ్చు, చూస్తున్నారు కదా, ఇది పుట్టలాగా ఉంది కదండి। మనకి దీని లోపలికి వెళ్ళామంటే మనకి గుడి వస్తుంది అన్నమాట, అమ్మవారిని దర్శించుకుందాం రండి। సాధారణంగా పుట్ట అమ్మవారి గుళ్ళలో తనీగా ఉంటుంది, గుడి తనీగా ఉంటుంది కదండి, ఇక్కడ చాలా ప్రత్యేకంగా అయితే కట్టున్నారు। పుట్ట లోపలికి వెళ్ళామంటే చూస్తున్నారు కదా టెంపుల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు అమ్మవారిని। ఈరోజు నార్మల్ డేస్ కాబట్టి మనకి సింపుల్ అలంకరణలోనే ఉంది, ఫ్రైడే సాటర్డేస్ అయితే అలంకరణ బాగా చేస్తారంట। ఇక్కడ దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకుందాము। ఇక్కడ ఈ టెంపుల్ కొన్న ప్రత్యేకతే అదే అండి, వినాయక స్వామి దగ్గర నుంచి మనకి సుబ్రహ్మణ్య స్వామి, శనీశ్వరుడు, ఈశ్వరుడు, తర్వాత అమ్మవారు, ఇలా అన్ని దేవుళ్ళు ఒకే చోట మనం దర్శించుకోవచ్చు। హైవేలోనే ఉంది కాబట్టి బైక్లోనా కార్లో వచ్చినా సరే కూడా మనకి ఈజీగా ఉంటుంది దర్శించుకోవడానికి। చాలా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో అయితే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు, చూస్తున్నా కదా నాగాలమ్మని కూడా ఇప్పుడు మనం దర్శించుకుందాము। దీని పక్కనే మనకి శివాలయం ఉంది, ఈశ్వరుడు లింగాకారంలో ఉన్న రూపంలో అయితే పెద్దదిగా మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు। దాని లోపల అంటే కిందనే మనకి చిన్న గుడిలాగా ఉంది, దీనిలో మనకు నీలకంఠేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు। చంగల్పట్టు నుంచి కూడా మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడికి రావడానికి, అయితే కూడా NH 45 రూట్లో హైవేలో వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించుకోవచ్చు। ఇప్పుడు మనము శివాలయం లోపలికి వెళ్ళి చూద్దాము, చూస్తున్నారు కదా లింగాకారంలో ఉన్న ఆ విగ్రహం కిందనే మనకి చిన్నదిగా ఏర్పాటు చేస్తున్నారు ఈశ్వరుణ్ణి। ప్రతి శనివారాలు ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి శనీశ్వరునికి, అలాగే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇక్కడ చాలా విశేషంగా అయితే పూజలు చేస్తారు। ముఖ్యంగా శనివారాల్లో అయితే పొద్దున 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెన్లో ఉంటుంది, మిగిలిన రోజుల్లో మధ్యాహ్నం ఒక 3 అవర్స్ బ్రేక్ అయితే ఉంటుందంట। నాటి వీడియో ఎలా అయితే అనిపించిందో కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్।